మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపే శుక్రవారం, అమావాస్య తర్వాత రోజు కాబట్టి తులసి మొక్క మొదట్లో ఇది పోస్తే చాలు, లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేస్తుంది, కోటి రూపాయలు దొరుకుతాయి, కూటికి లేనివాడు కూడా కోట్లు సంపాదిస్తారు, ధన ద్వారాలు తెరుచుకుంటాయి, అష్ట ఐశ్వర్యాలు ప్రాప్తిస్తాయి, ధన సమస్యలు తొలగిపోతాయి, కష్టాలు బాధలన్నీ కూడా పోతాయి. శుక్రవారం అంటేనే లక్ష్మీదేవికి ఇష్టమైన రోజు, చాలా పవిత్రమైన రోజు. అందులోనూ అమావాస్య తర్వాత వచ్చే శుక్రవారం మరింత శక్తివంతంగా మారుతుందని శాస్త్రం చెప్తోంది. ఇటువంటి అమావాస్య తర్వాత వచ్చే శుక్రవారం రోజు తులసి మొక్క మొదట్లో ఇవి పోస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని, ఎటువంటి డబ్బు సమస్యల నుండి అయినా సరే బయటపడతారని పెద్దలు అంటూ ఉన్నారు. అసలు తులసి మొక్క మొదట్లోనే ఎందుకు పోయాలంటే, తులసి చాలా అద్భుతమైన మొక్క. మనం తులసి మొక్క అంటేనే అతి పవిత్రంగా చూస్తాము. ఎందుకంటే తులసి మొక్క రోజులో 22 గంటల పాటు ఆక్సిజన్ను, అనగా ప్రాణవాయువును విడిచిపెడుతుందని పరిశోధనల ద్వారా తేలింది. తులసి లక్ష్మీ అమ్మవారి స్వరూపం. తులసిని ప్రతిరోజు పూజించమని పెద్దలు చెప్పారు. మన పూర్వీకులు దేనినైనా పూజించమన్నారు అంటే అందులో ఆధ్యాత్మిక, ఆరోగ్య, వైజ్ఞానిక కారణాలు తప్పకుండా ఉంటాయి. సాధారణంగా అన్ని మొక్కలు, చెట్లు ఉదయం మొత్తం కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకుని ఆక్సిజన్ను వదులుతూ ఉంటాయి. రాత్రి సమయంలో ఉదయం తాము పీల్చుకున్న కార్బన్ డైఆక్సైడ్ మొత్తాన్ని పర్యావరణంలోనికి విడిచిపెడతాయి. కానీ తులసి మాత్రము రోజులో 22 గంటల పాటు ఆక్సిజన్ను, అనగా ప్రాణవాయువును విడిచిపెడుతుందని పరిశోధనలు తెలిసింది. వృక్షజాతిలో మరే మొక్కకు ఇంతటి ప్రత్యేకత లేదు. తులసి ఔషధ ఘని. తులసిలో ప్రతి భాగం ఆయుర్వేద చికిత్సలో వాడుతూ ఉన్నారు. తులసికి ఉన్న ఘాటైన వాసన కారణంగా తులసి వాసన వ్యాపించినంత మేర ఈగలు, దోమలు, పాములు రావు. అందుకే మన సాంప్రదాయంలో ఇంటి ముందు వెనుక కూడా తులసి మొక్కను పెట్టి పూజించమన్నారు పెద్దలు. తులసి ఎంత గొప్పదంటే, తులసి వనంలో పెట్టిన శవం తొందరగా చెడిపోదని మన ఆయుర్వేద గ్రంథాలు చెప్పాయి. తులసి చెట్టు కాలుష్య ప్రభావాన్ని తగ్గిస్తుంది. రోజురోజుకు పెరిగిపోతున్న ఈ కాలుష్య జీవనంలో కనీసం మనిషి ఒక తులసి మొక్కనైనా సరే పెంచుకోవాలి. గుడిలో మనకు ఇచ్చే తీర్థంలో తులసి ఆకులను ఉపయోగిస్తారు. దానికి కారణం ఏమిటంటే అందరూ ఆరోగ్యంగా ఉండాలని. అలా గుడిలో మనకు ఇచ్చే తీర్థంలో తులసి ఆకులను ఉపయోగిస్తారు. కనుక ఈ అమావాస్య తర్వాత వచ్చే శుక్రవారం పూట తులసి మొక్క మొదట్లో ఇది పోసి చూడండి. ఖచ్చితంగా మీకు ఉన్న ధన సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి, కోటి రూపాయలు దొరుకుతాయి. మరి ఇంతకీ తులసి మొక్క మొదట్లో ఏం పోయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు శ్రీపతి అనే ఒక వ్యక్తి ఇంటికి లక్ష్మీదేవి, దరిద్ర దేవత ఇద్దరూ ఎలా వచ్చారో తెలిపే కథను విందాం. అనగనగా ఒక ఊళ్ళో శ్రీపతి అనే ఒక వ్యక్తి ఉండేవాడు. శ్రీపతికి భక్తి ఎక్కువ, ఆశ కూడా ఎక్కువే. ఏదో ఒకరోజు తన అదృష్టం తన్నుకొని వస్తుందని ఎదురు చూస్తూ ఉండేవాడతను. ఇంట్లో చాలామంది దేవతల ఫోటోలు ఉండేవి. రోజూ వాటిల్లో తనకు గుర్తొచ్చిన వాళ్ళకల్లా పూజలు చేసి హారతిలిస్తూ ఉండేవాడు శ్రీపతి. అలా పూజ చేసినప్పుడల్లా కూడా ఆ దేవుళ్లకు తప్పకుండా ఇలా చెప్పేవాడు, స్వామి, తల్లి, మాత, మా ఇంటికి రండి, ఒక్కళ్ళే రాకండి, సపరివార సమేతంగా వచ్చేయండి, ఇక్కడే ఉండిపోండి, ఇది మీ ఇల్లే అనుకోండి, నన్ను కటాక్షించండి. ఇలా సాగేది అతని స్తోత్రం. ఒకరోజు శ్రీపతి ఒక్కడే ఉన్నాడు ఇంట్లో. బయట వాన కురుస్తున్నది, చలి కూడా బాగా ఎక్కువే ఉన్నది. శ్రీపతి పడకుర్చీలో కూర్చుని కునికిపాట్లు పడుతూ ఉన్నాడు. ఆ సమయంలో ఎవరో తలుపు తట్టినట్లుగా అయ్యింది. శ్రీపతి వెళ్ళి తలుపు తీశాడు. ఎవరో చాలా చక్కని యువతి నిలబడి ఉన్నది బయట, బంగారం రంగులో దగదగా మెరిసిపోతున్నది. ఎన్నడూ కనీ విని ఎరుగని నగలు ధరించి ఉన్నది. ఎవరమ్మా నువ్వు అని అడిగాడు శ్రీపతి. రోజూ పూజ చేస్తున్నావు కదా, గుర్తుపట్టలేదా అన్నదామె. శ్రీపతి నిర్ఘాంతపోయాడు. నేను లక్ష్మీదేవిని అని పలికింది ఆమె. తనను తాను పరిచయం చేసుకుంటున్నట్లుగా, సంపదల తల్లి, రా నా ఇంట్లోనే ఉండిపో అని అంతగా ప్రార్థించావుగా, అందుకనే వచ్చా అన్నది చిరునవ్వుతో. అయ్యో తల్లి, రావమ్మా రా, ఇన్నాళ్లకు కరుణించావా, రా తల్లి కూర్చో,
ఒక్కతివే వచ్చావే అని హడావడి పడ్డాడు శ్రీపతి. సంపదల తల్లి మాట్లాడకుండా లోపలికొచ్చి అటూ ఇటూ చూడటం మొదలుపెట్టింది. శ్రీపతి ఆ తల్లికి మంచినీళ్లు తెచ్చి ఇచ్చి తర్వాత పాలు ఇవ్వాలా టీ ఇవ్వాలా అని కంగారు పడటం మొదలుపెట్టాడు. కొంచెంసేపటికి మళ్ళీ ఎవరో తలుపు తట్టినట్లుగా అయ్యింది. ఈసారి ఎవరో వచ్చారు అని సంబరంగా వెళ్ళి తలుపు తీశాడు శ్రీపతి. ఎవరో బిచ్చగత్తె మాసిపోయి చిరుగులు పడ్డ చీరతో, రేగిపోయిన జుట్టుతో, ముడతలు పడిన చర్మంతో చాలా వికారంగా ఉంది. ఆవిడ శ్రీపతితో, నీ ఇంట్లోనే ఉండిపోదామని వచ్చాం, రానియ్యి లోపలికి అంటోంది. అప్పుడు శ్రీపతి ఆమెతో, ఆగాగు, ఎవరు నువ్వు, నిన్నెందుకు పిలిచాను, చూసి ఎవరనుకుంటున్నావో అని అడ్డుకున్నాడు. అప్పుడు ఆమె శ్రీపతిని పక్కకు నెడుతూ, మా చెల్లి వచ్చిందిగా ఇక్కడికి, నువ్వు సకుటుంబంగా రమ్మన్నావని చెబితే ఇద్దరం బయలుదేరి వచ్చాం, నేను దరిద్రదేవతను, రానియ్యి నన్ను లోపలికి అన్నది. ఆగు తల్లి ఆగు, నేను లక్ష్మిని ఒక్కదాన్నే రమ్మన్నాను, ఆమె కావాలంటే విష్ణువును వెంటబెట్టుకుని రావచ్చు, నువ్వు మాత్రం నా ఇంట కాలు పెట్టేందుకు వీల్లేదు తల్లి, పోమ్మా పో అని ఆమెను అటు నుండి అటే సాగనంపాడు శ్రీపతి. ఆవిడ అటు పోగానే ఇటు లక్ష్మీదేవి కూడా బయలుదేరింది. మా అక్క నేను ఎప్పటికీ కలిసే ఉంటామని ఒట్టు పెట్టుకున్నాం, అయినా నువ్వేంటి అందరినీ తీసుకురమ్మని తీరా తీసుకొచ్చాక ఇలా అవమానిస్తున్నావు అని కోపంగా మాయమైపోయింది. కాబట్టి ఎప్పుడూ కూడా కష్టాన్ని సుఖాన్ని రెండింటినీ జీవితంలోనికి ఆహ్వానించాలి. మంచిని చెడును, అదృష్టాన్ని దురదృష్టాన్ని రెండింటినీ ఎదుర్కోవాలి, అప్పుడే లక్ష్మీ అనుగ్రహం లభిస్తుంది అనే విషయాన్ని ఈ కథ ద్వారా గ్రహించాలి. వీడియోలోకి వస్తే, అమావాస్య తర్వాత వచ్చే శుక్రవారం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. ఎందుకంటే లక్ష్మీదేవి జన్మించింది అమావాస్య తిథిలో. అమ్మవారికి శుక్రవారం అంటే ఇంకా చాలా ఇష్టం. కాబట్టి అమావాస్య తర్వాత వచ్చే శుక్రవారం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. ఇక ఎవరైతే తీవ్రమైన ధన సమస్యలతో, ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతూ ఉన్నారో వారు ఈ శుక్రవారం రోజు చక్కగా ఒక రాగి చెంబును కానీ రాగి గ్లాసును కానీ తీసుకోండి. ఇవి లేకపోతే గాజు గ్లాసును అయినా సరే వాడవచ్చు, కానీ స్టీలు గ్లాసు మాత్రం వాడకూడదు. ఇలా రాగి చెంబో గ్లాసో ఏదో ఒకటి తీసుకొని దానిలో నిండుగా నీళ్లు తీసుకోండి. ఆ నీటిలో కొంచెం పంచదార వేయండి, అంటే ఒక స్పూన్ వేస్తే సరిపోతుంది. అంతకన్నా తక్కువ అయినా సరే పర్వాలేదు, కానీ ఎక్కువ పంచదార మాత్రం వేయకూడదు. ఇలా ఒక స్పూన్ పంచదార వేసిన తర్వాత 2 స్పూన్ల ధనియాలను కూడా తీసుకొని పొడి చేయండి. ఆ ధనియాల పొడిని నీటిలో కలపండి. చివరిగా 1/2 స్పూన్ మిరియాలు తీసుకొని వాటిని కూడా పొడి చేసేసి నీటిలో కలిపేయండి. అలా పంచదార, ధనియాల పొడి, మిరియాల పొడి ఈ మూడింటిని నీటిలో వేసి బాగా మిక్స్ చేయండి. ఈ శుక్రవారం పూట ఉదయం లేవగానే ఆడవారు స్నానం చేసిన తర్వాత ఈ పరిహారం చేయండి. ఇప్పుడు చెప్పుకున్నట్లుగా నీటిలో పంచదార, ధనియాల పౌడరు, మిరియాల పౌడరు కలిపేసి ఆ చెంబును తీసుకుని మీ ఇంట్లో ఉన్న తులసి చెట్టు దగ్గరకు వెళ్ళండి. వెళ్ళి చెంబును మీ చేతిలో పట్టుకుని తులసి చెట్టు చుట్టూ 11 ప్రదక్షిణలు చేయండి. అలా ప్రదక్షిణలు చేసేటప్పుడు, అమ్మ లక్ష్మీదేవి, మమ్మల్ని కరుణించు, మాకు ఉన్న ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగించు, మమ్మల్ని ధనవంతులుగా మార్చు తల్లి అని మనసులో కోరుకోండి. ఇలా 11 ప్రదక్షిణలు చేసిన తర్వాత చెంబులోని నీటిని తీసుకుని వెళ్ళి తులసి మొక్క మొదట్లో పోసేయండి. ఇలా నీళ్లు పోసిన తర్వాత తులసి మొక్క మొదట్లోని మట్టిని, అంటే మీరు నీరు పోసినప్పుడు మట్టి మెత్తగా మారుతుంది కదా, ఆ మట్టిని కొంచెం తీసి మీ నుదుటిన బొట్టుగా ధరించండి. తర్వాత ఇంట్లోని వారందరికీ ఈ బొట్టును పెట్టండి. తర్వాత ఈ బొట్టు పైన వేరే బొట్టును పెట్టుకోవచ్చు. ఉదయం పూట మాత్రమే ఈ పరిహారం చేయాలి. ఇంటి యజమానులు లేదా యజమాని ఎవరైనా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు. ఎంతో శక్తివంతమైన అమావాస్య తర్వాత వచ్చే శుక్రవారం రోజు ఈ పరిహారం చేయటం వలన లక్ష్మీదేవి సులభంగా ప్రసన్నమవుతుంది. కష్టాలు పోయి 1 కోట్ల రూపాయలు సంపాదించుకునే యోగం వస్తుంది. కాబట్టి రేపు అమావాస్య తర్వాత వస్తున్న శుక్రవారం రోజు మీరు కూడా ఈ పరిహారం చేసి లక్ష్మీ అనుగ్రహంతో శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.